హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మన ఛానల్కి కొత్తగా వచ్చినారంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, పెయింటింగ్ ఐడియాస్, అలాంటి ఐడియాస్ అన్నీ వేస్తూ ఉంటాం, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. మనం ఇప్పుడు చూసేది సామ్సంగ్ టాప్ లోడ్ బేసిక్ మోడల్. ఇది ఒక 6 kg అట్ట వస్తుంది. దీని ప్రాబ్లం ఏమంటే, మనం మిషన్ ఆన్ చేయగానే వాటర్ అట్ట తీసుకుంటుంది, డ్రైన్ పైప్లో నీళ్ళు వదిలేస్తుంది బయట. ఇదే ప్రాబ్లము. అది ఇప్పి ఒకసారి చూడబోతున్నాము. అంటే డ్రైన్ లబ్బరు ఏమైనా డ్యామేజ్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా కాయిన్ పిన్నీస్ ఏదైనా పోయి ఇరుక్కున్నా మనకు నీళ్ళు అనేది బయట కంటిన్యూగా వెళ్ళడం జరుగుతుంది, లేదా లబ్బరు ఏమైనా చినిగిపోయినా ఆ విధంగా జరుగుతుంది, లేదు ఇది మన ఉప్పు ఎక్కువ సరిపోతుంది. శుద్ధ అంటారు దాన్ని. ఉప్పు ఎక్కువ చేరిపోయినా వాటర్లో ఉండే ఉప్పు సత్వం ఎక్కువ ఉంటే ఆ విధంగా ఆడ ఎక్కువ చేరిపోయి లబ్బర్ హార్డ్ అయిపోయి గ్యాప్ ఇచ్చేస్తుంది. ఆ విధంగా దాన్ని కూడా ఉండొచ్చు. మనం ఇప్పుకొని ఆ లబ్బరు చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత దాన్ని క్లీన్ చేసి వేస్తున్నాము. ఓకే అంటే దాంట్లో సరిపోయిందంటే ఓకే, లేదనుకుంటే ఆ లబ్బర్ అనేది మనం తెచ్చి కొత్తది వేసుకుంటే సరిపోతుంది. ఆ లబ్బర్ సెట్ వరకు ప్రాబ్లం అయితే అదే. చూద్దాం మనం చేసి. ఆ లబ్బరు చుట్టూ ఉండేది అయితే ఈజీగా వెళ్ళిపోతుంది మనం కడిగేటప్పుడు. ఆ మధ్యలో ఉంది కదా, అది వచ్చి ఉప్పు లాగా చెరిపోతుంది, దాని చేత్తో పోదు. అది ఏదన్నా చిన్న స్క్రూ డ్రైవర్ అలాంటి పెట్టి ఖచ్చితంగా గోకాల, కానీ అది గోకేటప్పుడు చాలా జాగ్రత్తగా గోకాల. లబ్బర్ అయితే డ్యామేజ్ అయిపోయిందంటే ఖచ్చితంగా కొత్త లబ్బర్ అయితే మార్చాల్సి వస్తుంది. మేము స్క్రూ డ్రైవర్తో కొంచెం బాగా టచ్ చేసి క్లీన్ చేసేస్తున్నాము. నీట్గానే వచ్చింది, ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వాలా. కానీ అలా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, లేదంటే లబ్బర్ కొత్త చేయాల్సి వస్తుంది. డ్రమ్లో దాదాపు నీళ్ళు ఉంది, అంటే ఎత్తంగానే బయట ఇంతకుముందు మనకు పోతూ ఉండేది నీళ్ళు పడవడం, బయట వెళ్ళడం. ఇప్పుడు డ్రమ్లో కొంచెం నీళ్ళు ఉంది, మనకు బయట కూడా పోవలేదు. సో లబ్బర్ అయితే సెట్ అయిపోయింది, కొత్త లబ్బర్ వేయబడలే. నెక్స్ట్ టైం ఏదైనా ప్రాబ్లం అయితే కష్టం కొత్త లబ్బర్ వేయాల్సి వస్తుంది. రాలేదు.
వచ్చి వీడియోని మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Thank you.